రైతు ఒక శ్రమజీవి, రైతు ఒక నిరంతర పరిశోధకుడు. పంటలు పండగ పోయినా, పంటలకు పెట్టుబడులు లేకపోయినా ఆయన రైతే. భూమిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియదు. అప్పు చేసి వ్యవసాయం చేస్తాడు, పంటలు చేతికి రాకపోతే అప్పు తీర్చే మార్గం కానరాక అదే పొలంలో పొలాలకు వాడవలసిన పురుగుల మందును తాను సేవించి తనువు చాలిస్తాడు. అందరి నోటికి ముద్దను అందిస్తాడు, తన వరకు వస్తే గంజి కూడా కరువాయే. అయినా ఏనాడు వ్యవసాయం మానేయాలని ఆలోచించడు. మేము తీస్తున్న రైతన్న ద ఫార్మర్ షార్ట్ ఫిలింలో రైతుల యథార్థ గాథలే మా చందు ఆర్కే న్యూస్లో ప్రసారం చేస్తున్నాం. ఇందులో ఎటువంటి కల్పితాలు లేవు. మొదటగా మల్బరీ రైతుల దీనగాథలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. భూమిరెడ్డి గారు, పుల్లారెడ్డి, సుధాపల్లె. మీరు మల్బరీ సాగు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుండి మల్బరీ సాగు చేస్తున్నాం. ఎన్ని ఎకరాల నుంచి చేసినారు మొత్తం? మొత్తం 2.5 ఎకరాలున్నర చేసినాం. మొత్తం ఎన్నేళ్ళ నుంచి? మేము 10 సంవత్సరాల నుండి మల్బరీ సాగు చేస్తున్నాం. మీకు వచ్చిన ఆదాయం ఎంత, నష్టం ఎంత? మాకు నష్టమే ఎక్కువ వచ్చింది. బావిల్లో నీళ్లు లేక అంతా ఎండిపోయి, బోర్లు ఎండిపోయి, అట్లా 10 సంవత్సరాల్లో మధ్యన కూడా చాలా నష్టపోయి మేము కన్నా తీసేసుకునే పరిస్థితికి వచ్చింది. చూస్తే ఈ సంవత్సరం నీళ్లు ఎక్కువైపోయినాయి. మళ్ళా నష్టం వచ్చింది మీకు? మాకు దాదాపు 8-9 లక్షలు నష్టం వచ్చింది. అదే మాకు 8-9 లక్షలు నష్టం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే మాకు బావిల్లో నీళ్లు లేక కొంతవరకు నష్టం, ఆకులు రాక నష్టం వచ్చింది. మళ్ళా మేము తొలితో ఫస్ట్ వచ్చినప్పుడు 1 సంవత్సరాలు పంట నీళ్లు ఉన్నప్పుడు వచ్చింటే అప్పుడు రేట్లు లేవు మాకు. అట్లందుకు అప్పుడు ఆ మీ షెడ్ ఖర్చు వల్ల ఖర్చు ఎక్కువ వచ్చి మాకు ఆ నష్టం మేము దిద్దుకోలేక పరిస్థితి వచ్చి అప్పుడు దిద్దుకునేటయా అనుకొచ్చేపాటి మాకు బోరులో నీళ్లు లేకుండా అట్లా అయిపోయాయి. 5-6 సంవత్సరాలు అట్లా 2 సంవత్సరాలు ఇటు 5-6 సంవత్సరాలు నీళ్ళు లేక అలమటించి మేము రైతులకు చేసిన అప్పులు దిద్దుకోలేక నిలబడిపోయినాం కన్యాగంగా. మీరు ఇప్పుడు ఇంత చేసినారు కదా, ఇంత నష్టం వచ్చినాక మీరు ఎట్లా చేసినారు మొత్తం అప్పు? మేము అప్పు అయితే మా చేను కొంత భూమి అమ్ముకొని అప్పు తీర్చుకుంటాం. అదే మేము అధికారులు మాకైతే ప్రతి సంవత్సరం వచ్చి చెప్తుండరు, కానీ అధికారులు చెప్పిన పద్ధతి ప్రకారం మేము ఫాలో అయ్యి కూడా చెప్తే కూడా మాకు పంటలు సరైన పంటలు రాకపోయా. సరైన పంటలు రాకపోవడంలో ఈ ధరలు అట్లా ఒకరి తవ్వకలు కావడంలో నీళ్లు లేక అన్నీ మేము అప్పులా పాలయ్యి నేను కొంత భూమిని అమ్ముకొని అప్పులు కట్టుకున్నాను. మీకు ఈ మద్దతు ధర ఎంత ఉండాలి? మాకు కనీసం కేజీ వచ్చేసి 400 రూపాయలు మద్దతు ధర ఉంటేనే మాకు రైతుకు గిట్టుబాటు కల్పిస్తుంది. కాబట్టి పూర్తి 100-150 వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆ ధర మాకు ఏం గిట్టుబాటు కాదు. 400 కనీసం ధర 400 ఉంటేనే మాకు గిట్టుబాటు ధర వచ్చేది. పొలం ఎన్ని ఎకరాలు అమ్మినారు ఇప్పుడు? మేము 3 ఎకరాల భూమి అమ్ముకుంటాం. ఏమైనా కోరుకుంటున్నావా? నేను ప్రభుత్వం ఆశించేది ఏంటంటే ఇలా మాకు నేను నా తిరిగి అందరూ రైతులు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వము మద్దతు ధర కల్పించి రైతులందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నా. నాకు కూడా నష్టపోయిన రైతును కాబట్టి నాకు కూడా ఏదన్నా కానీ సాయం ప్రభుత్వం నుండి సాయం అందిస్తే తీసుకునగలవాడనని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా.
నా పేరు చంద్ర, సూదేపల్లె గ్రామం. 2 ఎకరాలు మలవరి పెట్టినాము, 10 సంవత్సరాలు చేస్తున్నాము. మీరు ఇంత సాగు చేస్తున్నారు కదా, దీని నుంచి మీకు ఏమైనా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? మాకు నష్టమే వచ్చింది కానీ లాభం రాలేదు సార్. మాకు 10 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము, 7-8 లక్షలు నష్టం వచ్చేసింది. నష్టమే వచ్చింది. మీకు ఏ విధంగా నష్టం వచ్చింది ఇంత? మాకు బోర్లు ఎండిపోయి ఇల్లేక, రేట్లు సరిగా అందియక. మీకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రేట్లు 150, 200 ఆ రకంగా నడుస్తున్నారు. రేట్లు కేజీ 400 అట్లా నడుస్తేనే గిట్టుబాటు అవుతుంది మాకు. అయినప్పుడు కేజీ ఎంత ఉండే? కేజీ అప్పుడు 150 అట్లా నడుస్తుంది మాకు. నువ్వు అప్పులు ఎలా తీసినావు మొత్తం? అప్పులు తీర్చడానికి మాగానే అమ్మేసి, మా ఎకరం మాగానే అమ్మేసి తీర్చినాం. ప్రభుత్వం మళ్ళీ ఆదుకోవాలని అడుగుతున్నా, కోరుతున్నాను నేను. మాకు మద్దతు ధర కావాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా వ్యవసాయం వదులుకునేది లేదు. మేము జీవించేది దీనితోనే జీవిస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా మాకు వ్యవసాయం వదులుకోము. మలబార్ గురించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం గుర్తు చేస్తున్నాం. చెట్టు పోతుంది, ఎకరాలు ఎకరాలు పెట్టి దున్నే కడతాయి అని కూడా కూడా నష్టం జరుగుతుంది. నా పేరు బి భూమిరెడ్డి, సూదేపల్లి. నేను ఈ పట్టు పెట్టి 15 సంవత్సరాలు అయితే సార్. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరము పూర్తిగా ధర తక్కువ అయిపోయింది సార్. కాబట్టి మాకు దయచేసి 400 రూపాయలు కిలో, 400 రూపాయలు అయితే మాకు గిట్టుబాటు అవుతుంది సార్. 5 రోజుల తర్వాత 6 రోజులు పెరుగుకుంటాం ఈ భూమి. రామనాయుడు, సూదపల్లె గ్రామము, వెల్లుర్తి మండలము, కర్నూలు డిస్టిక్. మేము 15 సంవత్సరాల నుండి మలబరి సాగు చేస్తున్నాము. ఇప్పుడున్నే ధరలకి ఈ పొద్దు 150 రూపాయలు పోతున్నాయి. మాకు 400 పోతే గిట్టుబాటు అవుతుంది, లేదంటే నష్టాల పాలవుతాము. దీన్ని దయచేసి ప్రభుత్వం ఆదరి